హాట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై అకిర ఆరా ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలేకెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారుకి కరోనా పాజిటివ్ అని తేలింది తన రీఎంట్రీ మూవీ వకిల్ సాబ్ చిత్రంలోని యూనిట్ సభ్యులందరిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయారు ఆయన నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు అక్కడ ఆయనకి కరోనా టెస్టులు చేయించారు దీంతో ఆయనకి రిపోర్ట్లన్నీ నెగిటివ్ అని తేలింది ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ అని తేలడంతో వెంటనే మెగా అభిమానులందరూ కంగారు పడిపోయారు తర్వాత మెగా హీరోలు కూడా చాలామంది వచ్చి ఆయన చూశారు ప్రస్తుతం రామ్ చరణ్ గారు కూడా అక్కడే ఉన్నారట చిరంజీవి గారు ఉపాసన గారు అందరూ వచ్చి ఆయన పలకరించారట ఇప్పటికే రామ్ చరణ్ గారు అపోలో నుంచి ఓ ఫేమస్ డాక్టర్ని ఐదు మందిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షణలో పెట్టారట ఆయన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల మూడవ తేదీ తిరుపతిలో పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు ఆయన అప్పుడు ఆయనకి కరోనా సోకిందని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు వైద్యుల సూచనల మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్ లోనే ఉన్నారు ఆయన కొద్ది రోజుల పాటు ఇప్పుడు తాజాగా ఆయనకి జ్వరం వల్లనొప్పులు ఇబ్బంది పెట్టడంతో మరోసారి పరీక్ష చేయించారు అప్పుడు ఆయనకి పాజిటివ్ అని తెలియదు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగేళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఊపిరితిత్తుల్లో కాస్త నెమ్ము చేరడంతో యాంటీ వైరస్ మందులతో చికిత్స ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలిసిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనయుడు అకిరానందన్ వెంటనే తండ్రిని చూడడానికి హాస్పిటల్కి బయలుదేరారట అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉన్నారట రామ్ చరణ్ గారితో కలిసి కాసేపు మాట్లాడారట ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆయన కూడా పూజా కార్యక్రమాలు చేపట్టారట రాత్రి వరకు కూడా అఖిరానందన్ అక్కడే ఉన్నట్టు సమాచారం మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా ఉన్నారు అని తెలియగానే వెంటనే ఆయన ఇంటికి తిరిగి బయలుదేరట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనమందరము గట్టిగా ప్రార్థిద్దాం